Hi friends, welcome back to my channel Dental Care Hyderabad. This is Dr. Alladi Chandrasekhar, cosmetic dentist and maxillofacial surgeon. ఇవాళ మనం ఈ ఎపిసోడ్ లో టూత్ బ్రష్ సేఫ్టీ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. కోవిడ్-19 వైరస్ అనేది మనము దగ్గినప్పుడు గాని తుమ్మినప్పుడు గాని మన నోట్లో ఉన్న సలైవా ద్వారా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఈ వైరస్ అనేది నోట్లో ఉన్న సలైవాలో ఉండడం వల్ల మనం టూత్ బ్రషింగ్ చేసుకున్నప్పుడు ఆ బ్రష్ పైన ఈ వైరస్ పార్టికల్స్ అనేవి ఉండిపోవడం జరుగుతుంది. ఆ సేమ్ టూత్ బ్రష్ అనేది మీరు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకునే టూత్ బ్రష్ హోల్డర్లో కనుక ఈ బ్రష్ని కనుక ఉంచినట్టయితే ఆ వైరస్ పార్టికల్స్ అనేది మీ టూత్ బ్రష్ ద్వారా వేరే వాళ్ళ టూత్ బ్రష్కి సంక్రమించే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వైరస్ పార్టికల్స్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా టూత్ బ్రష్ నుంచి వేరే టూత్ బ్రష్కి మీ ఇంట్లో వాళ్ళకి వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం ఒక 6 పాయింట్స్లో ఈ టూత్ బ్రష్ సేఫ్టీ అనేది ఎట్లా తీసుకోవాలనే దాని గురించి ఒక 6 పాయింట్స్లో తెలుసుకుందాము. నెంబర్ 1, ఐసోలేట్ యువర్ టూత్ బ్రష్. మీరు ఎట్లా అయితే కోవిడ్-19 వైరస్ తోటి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఐసోలేట్ అవుతారో మీ టూత్ బ్రష్ని కూడా ఐసోలేట్ చేయాలి. ఐసోలేషన్ ఆఫ్ టూత్ బ్రష్ అంటే ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఈ కోవిడ్ టైంలో ఎవరి టూత్ బ్రష్ వాళ్ళు సపరేట్ టూత్ బ్రష్ హోల్డర్లో పెట్టి సపరేట్ ప్లేసెస్లో కనుక పెట్టుకున్నట్టయితే ఒకరి టూత్ బ్రష్ నుంచి ఇంకొక టూత్ బ్రష్కి వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. సో తద్వారా ఈ ఈ ఈ స్ప్రెడ్ అనేది మనము ఆపే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, క్లీన్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ బ్రషింగ్ యువర్ టీత్. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనము ఈ కోవిడ్-19 పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం డిఫరెంట్ మీడియాస్లో చూస్తూ ఉన్నాము. కోవిడ్ అనేది ఒక్కసారి వైరస్ పార్టికల్స్ కనుక మనం టచ్ చేసి మనము ఫేస్ కానీ మనం మౌత్ కానీ టచ్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం చేతిలో కనుక వైరస్ పార్టికల్స్ ఉన్నట్టయితే మనము టూత్ బ్రష్ కనుక పట్టుకున్నట్టయితే ఆ వైరస్ పార్టికల్స్ అనేవి టూత్ బ్రష్ మీదకి చేరి ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు టూత్ బ్రషింగ్ చేసుకునే ప్రతిసారి చేతులు ఒక 20 సెకండ్స్ వామ్ వాటర్ విత్ సోప్ తోటి కనుక కడుక్కున్నట్టయితే చేతి మీద ఉన్న వైరస్ పార్టికల్స్ అనేవి క్లీన్ అయిపోయి మీ బ్రష్ మీద చేరకుండా ఉంటాయి. లేదంటే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ ద్వారా కూడా మీ చేతులు శానిటైజ్ చేసుకొని మీరు బ్రషింగ్ చేసుకుంటే మీ వైరస్ స్ప్రెడ్ అనేది కాకుండా చూసుకోవచ్చు. నెంబర్ 3, డిస్ఇన్ఫెక్ట్ యువర్ టూత్ బ్రష్ హ్యాండిల్. అంటే ఏంటి అంటే మీరు టూత్ బ్రష్ చేసుకున్నాక ప్రతిసారి మీ టూత్ బ్రష్ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో అది ప్లాస్టిక్ కవరింగ్ తోటి ఉంటుంది. సో మనం చూసుకున్నట్టయితే ఈ వైరస్ పార్టికల్స్ అనేవి ఏ సర్ఫేస్ పైన కూడా ఒక 2 నుంచి 3 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. సో అనుకోకుండా కనుక ఈ వైరస్ పార్టికల్స్ మీ టూత్ బ్రష్ హ్యాండిల్ పైన కనుక అక్యుములేట్ అయినట్టయితే అది వేరే వాళ్ళకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు టూత్ బ్రష్ చేసుకున్నాక ప్రతిసారి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజింగ్ వైప్స్ ద్వారా కానీ లేదంటే సోప్ వాటర్ ద్వారా కానీ మీ టూత్ బ్రష్ హ్యాండిల్స్ కనుక డిస్ఇన్ఫెక్ట్ చేసుకున్నట్టయితే ఈ వైరస్ స్ప్రెడ్ అనేది కాకుండా ఉంటుంది. నెంబర్ 4, డోంట్ మిక్సప్ విత్ యువర్ టూత్ పేస్ట్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నామంటే ఈ కోవిడ్-19 పాండమిక్లో ప్రతి ఒక్క సర్ఫేస్ మనం టచ్ చేసే సర్ఫేస్ వైరస్ పార్టికల్ అనేది కంటామినేట్ అవ్వకుండా చూసుకోవాలి. మనము వైరస్ స్ప్రెడ్ అనేది మనం ఆపాలి. ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే ఈ మనము టూత్ పేస్ట్ టూత్ బ్రష్ పైన డిస్పెన్స్ చేసుకున్నప్పుడు బ్రష్ పైన వాడే వైరస్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ టూత్ పేస్ట్ ట్యూబ్లో చేరే అవకాశం ఉంటుంది. సో ఈ కోవిడ్-19 పాండమిక్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబరు వాళ్ళ యొక్క సపరేట్ పేస్ట్ ట్యూబ్ అనేది వాడుకున్నట్టయితే ఈ స్ప్రెడ్ అనేది ఆపే అవకాశం ఉంటుంది. నెంబర్ 5, డోంట్ కన్ఫ్యూజ్ విత్ యువర్ టూత్ బ్రషెస్. ఈ పర్టికులర్ థింగ్ అనేది మనము చాలామంది ఇళ్ళల్లో ఎస్పెషలీ కిడ్స్లో చూస్తూ ఉంటాము. వాళ్ళ బ్రష్ ఏదనేది కన్ఫ్యూజ్ అయిపోయి వేరే వాళ్ళు బ్రష్ వాడడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు పేరెంట్స్ అనేవి ఈ పర్టికులర్ థింగ్ని గమనించాలి. ఎందుకంటే ఈ పిల్లలు కానీ అని ఎస్పెషల్లీ యంగర్ పేషెంట్స్ అనేవాళ్ళు ఈ కోవిడ్ క్యారియర్స్గా ఉంటారు. సో ఎప్పుడైతే ఈ వైరస్ పార్టికల్స్ అనేవి ఇంకొకరి బ్రష్ వాడినప్పుడు ఈ వైరస్ పార్టికల్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ జాగ్రత్తగా పిల్లల్ని బ్రష్ చేసుకున్నప్పుడు గమనించాలి. దీనికోసం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి కోవిడ్ పాండమిక్ టైంలో కలర్ కోడెడ్ టూత్ బ్రషెస్ కానీ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ బ్రష్ పైన వాళ్ళ పేరు రాయడం కానీ చేస్తే వాళ్ళ బ్రష్కి వేరే వాళ్ళ బ్రష్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరి బ్రష్ వాళ్ళు వాడినట్టయితే ఈ వైరస్ స్ప్రెడ్ అనేది మనము ఆపే అవకాశం ఉంటుంది. నెంబర్ 6, రిప్లేస్ యువర్ టూత్ బ్రష్ ఆఫ్టర్ యు ఆర్ సిక్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ముఖ్యమైన పాయింట్. ఈ టోటల్ ఎపిసోడ్కి ఇది ఒక ముఖ్యమైన పాయింట్. మనము చాలామంది ఆల్మోస్ట్ గత 1.5-2 years నుంచి ఈ కోవిడ్ పాండమిక్ని ఎదుర్కొంటున్నాము. చాలామందికి వైరస్ వచ్చి రికవర్ అయిన పేషెంట్స్ మేము చాలామందిని చూసాము, మేము చాలామందిని ట్రీట్ చేసినాము. మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్కి మేము ఇచ్చే సలహా ఏంటంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ మీరు ఫేస్ చేసినాక, ఐసోలేషన్ అంతా అయిపోయినాక, రికవర్ అయిపోయినాక మీ టూత్ బ్రష్ని కంపల్సరీ మీరు రీప్లేస్ చేసుకోండి. ఎందుకంటే టూత్ బ్రష్ మీద ఉన్న వైరస్ పార్టికల్స్ వల్ల ఆ వైరస్ పార్టికల్స్ ద్వారా మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఆ సర్ఫేస్ పైన ఉండే ఆ వైరస్ పార్టికల్స్ వల్ల మళ్ళీ మీరు కూడా రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషలీ మీరు COVID-19 ఇన్ఫెక్షన్ కనుక ఫేస్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా ఆఫ్టర్ ఐసోలేషన్ తర్వాత, రికవరీ తర్వాత మీరు టూత్ బ్రష్ని మాత్రం కంపల్సరీ మార్చినట్టయితే ఈ వైరస్ స్ప్రెడ్ అనేది కాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 6 points కనుక మీరు ఫాలో అయినట్టయితే ఈ వైరస్ స్ప్రెడ్ అనేది మనం ఆపే అవకాశం ఉంటుంది. ఈ కోవిడ్ రిలేటెడ్ సందేహాలు కనుక మీకు ఏమైనా ఉన్నట్టయితే మీరు మా డెంటల్ కేర్ హైదరాబాద్ ఛానల్ కామెంట్స్లో కనుక పెట్టినట్టయితే మీ ప్రతి ఒక్క కామెంట్కి మేము ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ కింద స్క్రోల్ అయ్యే ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసినట్టయితే మీకు కోవిడ్ రిలేటెడ్ సందేహాలు, పండ్లకు సంబంధించిన సందేహాలు కనుక మీరు మాతోటి షేర్ చేసుకోవచ్చు. మా ప్రతి ఒక్క క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.